వేల కంటే వినయం గొప్పది, లక్షల కంటే లక్షణం గొప్పది, కోట్ల కంటే కోట్ల రూపాయల విలువైనటువంటి అల్లా యొక్క ప్రేమ ఆదరణ, అల్లా యొక్క కరుణ గొప్పది. రంజాన్ మాసంలో అల్లా మనకు అవతరింపజేసిన ఖురాన్ అంతకంటే గొప్పది. ఆ ఖురాన్ని అది మనం నిజంగా మనం వెలకట్టలేని ఆస్తి ఏదైనా ఉంది అంటే మనకు ఖురానే అండి. మనందరము సమానం, మన అందరి దేవుడు ఒకడే, మన అందరి తండ్రి ఒకడే, మన అందరి మతం ఒకటే. మత సామరస్యాలను మిళితం చేయగా, వర్ణ వైషమ్యాలను రూపుమాపగా, మన అందరి మతం మానవత్వం, మన అందరి అందరము కలిస్తే ఐక్యమత్యం. మనం పీల్చే గాలి ఒకటే, మనం నడిచే నేల ఒకటే, మనం తాగే నీరు ఒకటే, మన అందరముకి ఉదయించే సూర్యుడు ఒకడే అయినప్పుడు మన అందరి దేవుడు కూడా ఒకడే. మన పంచభూతాలు ఒకటైనప్పుడు హిందూ ముస్లిమ్స్ అందరూ కలిసి బాయ్ బాయ్ అనుకుంటే ఎంత బాగుంటుంది ఒకసారి ఆలోచించండి. అల్లా ఆజ్ఞలను మనం శిరసా వహించి మనం ఆస్వాదిస్తే అల్లా ఆజ్ఞలో ఎంతో మధురం, మనం గడిపే ప్రతి గడియా మధురం. అల్లా ఆజ్ఞలను మనం ఆచరిస్తే మనం చేసే ప్రతి కార్యము మధురమే. అల్లా ఆజ్ఞలను మనము అల్లా ఆజ్ఞలు అల్లా బాటలో మనం నడిస్తే మనము పొరుగు వారితో మెదిలే తీరు, కుటుంబంతోనూ మన బంధువులతో మనం గడిపే ప్రతి క్షణము మధురమే అవుతుందండి. నిజంగా ఎక్కడో మనకు స్వర్గం ఉంటుంది అని చెప్తారు, అది మనం ఇక్కడే తయారు చేసుకోవచ్చండి. మన పాప పుణ్యాలతోటే మనము ఎలా వ్యవహరిస్తామో, మన కర్మలు ఎలా అయితే ఉంటాయో మనకు మంచి చెడులు, మన స్వర్గం నరకం ఇక్కడే ఉంటుందండి, అది మనం ఇక్కడే అనుభవిస్తాము. అది అల్లా ఈ 10 రోజులు రేపటి నుంచి మనకు తాక్ర అంటే ఈ రేపటి నుంచి మనకు 10 రోజులు ముఖ్యమైన దినాలు. దాంట్లోనే చాలామంది ఎకాపస్తు ఉంటారు, ఇంకా తజ్వీ చేస్తారు, నమాజులు చేస్తారు. ఈ మధ్యలోనే మనకు లైలతుల్ కదర్ రాత్రి కూడా వస్తుంది. దీనిని అందరూ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ 10 రోజులు మనం అల్లాతో క్షమాపణ వేడుకునే రోజులు, మనము పాపాలను క్షమించమని అల్లాతో వేడుకునే రోజులు. ఈ రోజుల్లో మనము నిజంగా మన మనస్సు విప్పి మన తప్పులను మన్నించమని వేడుకుంటే అల్లా మనల్ని తప్పకుండా క్షమిస్తాడండి. మనము ఆ తప్పులను మరల మరల చేయకుండా ఉండడమే నిజమైన పశ్చాత్తాపము. అసలు